ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు చంపాపేట బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి. మార్నింగ్ వాక్లో ఎమ్మెల్యే ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు కావడం లేదని ఫైర్ అయ్యారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం 2 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 7 నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి దిష్టి తీసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిర్మాణం పూర్తి చేయకపోవడంతో కమ్యూనిటీ హాల్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయని ఆరోపించారు కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి. నగర్ నియోజకవర్గంలో చంపాపేట డివిజన్లో గతంలో 7 నెలల క్రితం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు మార్నింగ్ వాక్ పేరిట ప్రజల చెవులో పూలు పెట్టడానికి వచ్చినాడు. ఏంద్రా నాయన అంటే మా ఈ పేమెంట్ గ్యాంగ్ మొత్తం మా ఎమ్మెల్యే మా నాయకుడు పొద్దున్నలేసి తిరుగుతున్నాడు కానీ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైండు. అందులో భాగంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయకపోగా గత 5 సంవత్సరాల క్రితం పాత కార్పొరేటర్ పాత ఎమ్మెల్యే ఇక్కడ నిధులు మంజూరు చేసి ఇన్కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ శాసనసభ్యుడు 7 నెలల క్రితం వచ్చి మార్నింగ్ వాక్లో భాగంగా ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండు, ఇది 4 రోజుల లోపల కంప్లీట్ చేస్తా అని చాలా వాగ్దానాలు ఇట్లా డివిజన్లో చేసిండు. ఆ రోజు ఆ విధంగా టీఆర్ఎస్ నాయకుడు వాళ్ళ సమక్షంలోనే రాము చేతితోనే బస్తీ నాయకుడు ఉద్యమకారుడు రాము చేతులతోనే దిష్టి తీపించిన ఆయన మార్నింగ్ వాక్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలే. ఇది నెరవేర్చాలంటే ఎక్కడో ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలకు దిష్టి తగులుతుంది కాబట్టి ఆ దిష్టి దిద్దామని చెప్పి అలా టీఆర్ఎస్ నాయకులతోనే దిష్టి తీపించిన. దయచేసి ఇప్పుడైనా దిష్టి పోతుంది, దిష్టి పోయినప్పటికీ కూడా మేము కార్పొరేటర్లు ఉన్నాం, ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం, నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఈ పని చేసి తిరుగుతా. ఏప్రిల్ 8వ తారీఖు మరి గౌరవనీయులు ఎల్బీ నగర్ శాసనసభ్యులు మరి చంపాపేట డివిజన్ మొత్తం కూడా తిరిగి అన్ని సమస్యల మీద జల్దీ కంప్లీట్ చేస్తానని వాగ్దానం చేసి పోయిండు. ఇక్కడ సుంతానాలో అర్జన బస్తీ కమిటీ హాల్ కూడా త్వరలోనే ప్రారంభం చేపించి పూర్తి కంప్లీట్ చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 7 నెలలు కూడా దాటిపోయి ఇప్పుడు నవంబర్